ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నాన్ బైలబుల్ వారెంట్ జారీ కావడంతో తీవ్ర సంచలనమైంది. 8 ఏళ్ల క్రితం కేసులో సడన్ గా NBW ఇష్యూ చేయడంపై తెలుగుదేశం శ్రేణులు అవాక్కయ్యారు. ఇదంతా కుట్ర అంటూ కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. టీడీపీ బాబ్లీ ఉద్యమం కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నాన్ బైలబుల్ వారెంట్ జారీ అయింది. చంద్రబాబుతో పాటు మొత్తం 16 మందికి నోటీసులు జారీ చేసిన మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు ఈ నెల 21న విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ సరిహద్దులు దాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అయితే అప్పటినుంచి పెండింగ్లో ఉన్న ఈ కేసు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు దేవినేని ఉమామహేశ్వరరావు, గంగుల కమలాకర్, కేఎస్ఎన్ఎస్ రాజు, చింతమనేని ప్రభాకర్, నామా నాగేశ్వరరావు, జి రామానాయుడు, సిహెచ్ విజయరామారావు, జఫరుద్దీన్, అన్వరుద్దీన్, హన్మంత్ షిండే, పి అబ్దుల్ ఖాన్, రసూల్ ఖాన్, ఎస్ సోమోజు, ఎస్ రత్నం, పి సత్యనారాయణ సింభు, టి ప్రకాష్ గౌడ్, నక్కా ఆనందబాబుకి మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తుంది. 8 ఏళ్లుగా ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత సడన్ గా కేసును తవ్వితీయడం వెనుక కుట్ర ఉందంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ చేయేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.